ఆ రోజు మనం 124 ఉపకులాలకు అందరికీ వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి 341 యొక్క వెరైటీస్ ఆఫ్ పనిముట్లు అందరికీ అందజేశాం. అది తెలుగుదేశ పార్టీ చూపించిన చొరవ. ఒకే సంవత్సరం 1000 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టాం. ఇంకో పక్క ఒక కులాన్ని బట్టి ఇప్పుడే వడ్డీలు చెప్పారు కొల్లేరులో. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, కొల్లేరులో ఎవరికైనా హక్కు ఉందంటే అది మొదటి హక్కు వడ్డీలకు ఉండాలి, వాళ్లే చేతులు చేసుకుంటారు చేపలు పట్టుకుంటారని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు మల్లహ పని చేస్తున్నారు వాళ్ళు. రాజశేఖరుడు ఉన్నప్పుడు పెద్ద పెద్ద బాంబులు పెట్టుకొచ్చి గ్రెనైట్ తీసుకొచ్చి గినాలన్నీ బ్లాస్ట్ చేశారు, భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమంటే నేను బస్సు యాత్రలో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఆ ఊరికి పోయాను, ఒక్కరు కూడా రాలా, భయపడిపోయారు, టెర్రరైజ్ చేసేసారు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నారు, మీరు గాని ఊరు ఊరు మాకేస్తామని తీర్మానం పనిచేస్తే ఇస్తే మీరు చేపలు పట్టుకుంటారు, లేకుంటే చేపలు పట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి, నేను కూడా ఇదే వారిగా ఆలోచించుంటే నీ రాష్ట్రంలో ఒక్క వ్యక్తిని పార్టీకి వచ్చేవాడా నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. నువ్వేదో ఇవ్వడం కాదు, ఇది నా హక్కు, బీసీల హక్కు. 50% జనాభా మేము ఉన్నాం, 140 కులాలున్నాయి. ఈ 140 కులాలకు ఎంత బడ్జెట్ పెట్టా చెప్పు, ఎవరికి ఇచ్చా చెప్పు, వైట్ పేపర్ కంప్యూటర్ లో పెట్టు. ఇప్పుడు అన్ని వచ్చేసి ఐటీలో పెడితే ఏ ఊర్లో ఉన్న కుండలతో మీ సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు. ఏం పెట్టాడు, పెట్టడు, అసలు జీవోలే పెట్టడు పెద్ద మనిషి. అంత చీకటి పాలన, పనికి మాలిన దద్దమ్మ పాలన. నేను అడుగుతున్న ఇదే కాదు, ఇంకొక పక్కన మీరు చూస్తే టీటీడీలో మీరు ఒకసారి చూడండి, టీటీడీ కానీ ఇంకా చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి, వస్తాను దానికి కూడా వస్తాను నేను. ఈరోజు నామినేట్ పదవుల్లో మీరు చూస్తే అందరికీ మీకు పదవులు ఇస్తా అన్నాడు. టీటీడీలో 37 మంది మెంబర్లు, 37లో బీసీలు ఎంత శాతం? 50%. ఎన్ని రావాలి? 16 రావాలా? ఎన్ని ఇచ్చాడు? 3 ముష్టి 3 మూడు రాజధానులు అక్కడ కూడా 3 బుక్కలాట. ఏం చెప్పాలి అంటే అడిగేవాళ్ళు లేకుండా. ఇంకో పక్క నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఒకసారి చూస్తే యూనివర్సిటీలు ఉన్నాయి, యూనివర్సిటీలో మీరు చూస్తే 12 ఉన్నాయి, 12 యూనివర్సిటీలో 10 యూనివర్సిటీని ఎవరికిచ్చారు తమిళ్ళు? ఎవరికిచ్చారు? నేను ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే వెనుకబడిన వర్గాల ద్వారా రాష్ట్రంలో ఉండే 50% వెనుకబడిన వర్గాలు అడుగుతున్నా, క్వశ్చన్ చేయమంటున్నా. మీ నాలుగుగా నేనుంటా, మీ తరపున పోరాడతా, న్యాయం కోసం అనునిత్యం పోరాడతా. చేయకపోతే నేను వచ్చిన తర్వాత వడ్డీతో సహా చేసి మీ రుణం తీర్చుకుంటా. ఇంకా ఒక బాధ చెప్తున్నా, చక్కెర వడ్డీతో సహా. ఎవరయ్యా వీళ్ళు? ఇష్టానుసారంగా అంటే అడిగేవాళ్ళు లేకపోతే అందరినీ భయపెట్టేయడం. కేసు పెడతారంటే మీకు భయం, అందులో బడుగు వర్గాలు. కేసు పెడితే మళ్ళా కోర్టుకు పోవాలి, మన దగ్గర డబ్బులు లేవు, మళ్ళా ఆయన గవర్నమెంట్ డబ్బులు పెడతాడు, ఇదే పని అయిపోయింది. మీరు చూడండి, నిన్న మాట అడిగాను నేను, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు, ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సకల శాఖ మంత్రి పనికి మాలిన సాక్షి మేనేజర్ ఉన్నాడు. వీళ్ళంతా ఒకటే జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో ఇన్ని సీట్లున్నాయి. వాళ్ళకు భయం, ఎందుకంటే వెస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. రేపు ఎన్నికల్లో 2014 మళ్ళా రిపీట్ అవుతుంది, ఎవరు భయపడుతున్నారు? తప్పకుండా అవుతుంది. ఒక్క సీటు మీరు ఇక్కడ గెలవరు, మీరే రాసుకోండి కావాలంటే. మీరందరూ అనుకుంటే, బీసీలందరూ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయచ్చు మనం, అది పెద్ద కష్టమేం కాదు.
అన్యాయం చేశావా లేదని నేను అడుగుతున్నా. ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చావని అడుగుతున్నా, ఎన్ని సలహాదారులు ఇచ్చావని అడుగుతున్నా, ఎంతమంది వైస్ ఛాన్సలర్లు ఇచ్చావని అడుగుతున్నా. ఈ రాష్ట్రం ఏమి మీ జాగీరా? నలుగురు రెడ్లు ఉన్నారు, ఆ సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, ఏటు సజ్జల, ఈ నలుగురే మీరు మొత్తం రాజకీయం చేస్తారా? అంటే మేమందరూ చూసుకుంటూ ఉండాలా? మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది నోరు బారేసుకోవడం. అంటే నోరు బారేస్తే మనమందరం కూడా మంచి వాళ్ళం కాబట్టి భయపడిపోతాం. వీళ్ళు ఇష్టంగా ఆడచ్చరుకుంటున్నారు, జరగదు, జరగనివ్వను, మీకు అండగా ఉంటా పోరాడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. ఆంధ్ర యూనివర్సిటీ నేను నాగేశ్వరరావు బీసీ కుమ్మరికి ఇచ్చాను. నువ్వు ఎవరికి ఇచ్చావయ్యా? ప్రసాద్ రెడ్డికి ఇచ్చావు. వెంకటేశ్వర యూనివర్సిటీ నేను దామోదరం మాలకిచ్చా. రెండవసారి రాజేంద్ర ప్రసాద్ కాపుకిచ్చా. నువ్వు ఎవరికి ఇచ్చావు? రాజారెడ్డికి ఇచ్చావు. రాయలసీమ యూనివర్సిటీ నేను నర్సిమ్మలు బీసీకి ఇచ్చా. వీవర్ ఏవి ప్రసాదరావు ఎస్సీ మాదికి ఇచ్చా. కృష్ణదేవరాయ యూనివర్సిటీ రాజగోపాల్ బలిజకి ఇచ్చా. రహంతుల్లా ముస్లింకి ఇచ్చా. నువ్వు ఎవరికి ఇచ్చావు? రామకృష్ణారెడ్డికి ఇచ్చావు. ద్రవిడ యూనివర్సిటీ నేను సత్యనారాయణ బీసీ ఎడ్ల సుధాకర్ ఎస్సీ మాలకిచ్చా. ఒక వైస్ ఛాన్సలర్సే కాకుండా రిజిస్ట్రార్స్ కూడా మీరే వేసుకునేశారు. ఇంకా మొత్తం కంట్రోల్ మీదే ఉండాల. పద్మావతి యూనివర్సిటీ నేను అక్కడ దుర్గాభవన కమ్మకిస్తే మీరు జమునారెడ్డి వేసుకున్నారు. వెంకటేశ్వర వెటరీ యూనివర్సిటీ హరిబాబు బీసీ కేసే నువ్వు పద్మనాభరెడ్డి పెట్టుకున్నావు. ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ దామోదర్ నాయుడు నేను పెడితే నువ్వు విష్ణువర్ధన్ రెడ్డి పెట్టావు. సిమ్స్ యూనివర్సిటీ సుబ్రహ్మణ్యం బీసీని పెడితే రవికుమార్ బ్రాహ్మణ్ పెడితే నువ్వు పెట్టింది వెంగమ్మ పెట్టుకున్నావు, మళ్ళా అక్కడ రెడ్లే పెట్టావు. యోగి వేమన యూనివర్సిటీ ఆ రోజు నేను రెడ్లు కూడా న్యాయం చేశా, రామచంద్రారెడ్డి పెట్టా. ఇప్పుడు ఎవరు పెట్టావు నువ్వు? సూర్య కళావతి రెడ్డి పెట్టావు. త్రిపుల ఐటీ ఛాన్సలర్ గా రాజారెడ్డి పెట్టాను కావాలని. పెద్ద మనిషి, బాగా చేశాడు, ప్రపంచంలోని పేరుండే వ్యక్తి. ఇప్పుడు కేసీ రెడ్డి తీసుకొచ్చి పెట్టాం. కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నేను విజయరాజును పెడితే నువ్వు తీసుకొచ్చి ప్రేమచంద్రారెడ్డి పెట్టావు. అడ్వైజర్స్ డిస్కస్ చేద్దామా? వైస్ ఛాన్సలర్ సజానై ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి ఏమాత్రం సంబంధం లేనటువంటి రాజశేఖరని తీసుకొచ్చి పెట్టాడు. నేననుకుంటే కడప జిల్లా పేరు మారుస్తా, ఇక్కడే ఉండే హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మారుస్తా. సభ్యత, సంస్కారం, మీ అందరిలో ఆవేదన ఉంది, బీసీల్లో ఆవేదన ఉంది. బీసీలు అందరూ కూడా మాకు గౌరవం ఇచ్చిన వ్యక్తి, మమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చిన వ్యక్తి అని మీ గుండెల్లో ఎన్టీ రామారావు గారిని పెట్టుకుని పూజ చేసే పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే మీకు ఎంత కోపం వస్తుందో మీరు ఆలోచించాలి. అందుకే తప్పకుండా రోజు వస్తుంది తమిళ్ళు, మీరేం భయపడక్కర్లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే 5 లక్షల మంది నాయీ ప్రేమలుంటే 38,000 ఇచ్చాడు, 15 లక్షల మంది రజకులుంటే 82,000 మందికి ఇచ్చాడు, 13 లక్షల టైలర్లుంటే 1 లక్షకి ఇచ్చాడు. మాట్లాడితే నేను అన్ని ఇచ్చేసా. ఫుల్ టైం బటన్ నొక్కడం, ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వడం, టీవీల్లో చెప్పుకోవడం, దానికి బలవంతపు ఇవి అందరిని లాక్ రావడం, ఊర్ల నుంచి బస్సులు పెట్టి రాకపోతే కట్టు, పెన్షన్ కట్టు, రేషన్ కట్టు. ఇప్పుడు వాళ్ళందరూ పారిపోయే పరిస్థితి వచ్చారు. జగన్మోహన్ ముఖం చూస్తే పారిపోతున్నారు. ఇక్కడే మీరు చూశారు వెస్ట్ గోదావరిలో చున్నీలు కూడా లాగేశారు తమ్ముళ్ళు, ఆడబిడ్డల చున్నీలు. వాళ్ళు ఒక గొడుగు పట్టుకొని పోతే ఈయనకి భయం, ఒక జాకెట్ కానీ బ్లాక్ వేసుకొని పోతే రాకూడదు లోపలికి. అంత పెరిగితనం ఎందుకు మరి? అంటే ఈరోజు మీకు అందరికీ భయం పుట్టింది, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బెదిరించి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, నేను ఉన్నంత వరకు జరగదు.
జరగనీయం, మీ ఆటలు సాగనీయం, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. అందుకే బిడ్డ ఇంటింటికి మీరు పోయి చెప్పాలి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రజకులకి, ఇదేం కర్మ మన నాయీ బ్రాహ్మణులకి, ఇదేం కర్మ మన చేనేత కార్మికులకి చెప్పాలి. ఎడ్యుకేట్ చేయాలి. ఏమి ఇచ్చాడు, ఏం దోచేశాడు, ఎక్కడికక్కడ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెరువులన్నీ, ఎప్పటి నుంచో పాపం మత్స్యకారులు చేపలు పట్టుకునేవాళ్ళు, నేనే కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో చెరువుల హక్కు కూడా వాళ్ళకి ఇచ్చాను. అవన్నీ ఇస్తే అవన్నీ తీసేశాడు. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. సముద్రంలో వేటకు పోయే సమయంలో అనేక వస్తువులు ఇస్తే అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే కడాన ఇప్పుడు అడిగారు కొంతమంది, నేను వచ్చినప్పుడు 200 రూపాయలు పింఛన్ని ఒకేసారి 1000 రూపాయలు చేసి తర్వాత 2000 రూపాయలు అంటే 10 రెట్లు పింఛన్ పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. మీదా పేదల ప్రభుత్వం, నాదా పేదల ప్రభుత్వం, నీదా సమక్షం, నాదా సమక్షం అని అడుగుతున్నా.